మీ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఈ ఎగ్ లాలీపాప్స్ని చేసి పెట్టండి ఈవినింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫోర్ ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ చిల్లీస్ అల్లం వెల్లుల్లిని కూడా ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఇలా ఫస్ట్ తురిమేసుకోవాలి ఎగ్స్ని బాయిల్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కనుక పెడితే కనుక ఎగ్స్ అన్ని డ్యాన్స్ చేస్తూ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసుకుంటూ జాగ్రత్తగా బాయిల్ చేసుకోండి ఇలా లోపలుండే ఎల్లోతో సహా ఇలా తురిమేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని ఎగ్స్ ప్రోటీన్ అనే విషయం అందరికీ తెలిసిందే రెగ్యులర్గా ఎగ్స్ తినేవాళ్ళు రొటీన్గా బాయిల్డ్ ఎగ్ని ఏం తింటారు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా మీరు చేసి పెట్టండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ తురిమేసిన ఎగ్స్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న చిల్లీస్ అలాగే అల్లం తీసుకున్నాం కదా ఆ అల్లాన్ని కూడా ఇలా ఫైన్గా తురిమేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిని కూడా ఇలా తురుమేసుకోవాలి ఒక ఫోర్ రబ్బల వరకు వెల్లుల్లిని యూజ్ చేశాను నేను అలాగే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ చిట్కడంతా గరం మసాలా పౌడర్ ఇప్పుడు వీటన్నిటికి కోటింగ్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి గట్టిగా కాకుండా ఫ్రీగా ఇలా పొడి పొడిగా అయ్యేలాగా మనం మనం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి గట్టిగా మిక్స్ చేసేస్తే సాల్ట్ అదంతా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి ఇలా ఒకసారి లూజ్ లూజ్గా కలిపేసుకోవాలి తర్వాత టైట్గా కలిపేసుకోవాలి చూడండి ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా గట్టిగా ఉండలు చుట్టేసుకోండి బాల్స్ షేప్లో లాగా చుట్టుకోవాలి వన్ బై వన్ అన్ని ఇలా బాల్ షేప్లోకి చుట్టుకోవాలి ఇప్పుడు కోటింగ్ కోసం హాఫ్ కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ని అలాగే వన్ ఎగ్ని ఇలా బీట్ చేసుకున్నాను బ్రెడ్ క్రమ్స్ అంటే మన దగ్గర ఫ్రెష్ బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్ని మిక్సీ చేసేసుకుంటాం అదే బ్రెడ్ క్రమ్స్ పైన లేయర్ అంతా క్రిస్పీగా రావడానికి ఈ బ్రెడ్ క్రమ్స్ని యూజ్ చేస్తాం ఇప్పుడు మనం బాల్స్గా చుట్టుకున్న ఈ మిక్చర్ని ఇది ఫస్ట్ ఇలా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా కోట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఎగ్లోకి మనం డిప్ చేసుకొని ఎగ్ అంతా ఈ బాల్కి కోట్ అయ్యేలా మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోవాలి సెకండ్ టైం కూడా మళ్ళీ ఈ బాల్స్కి బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా పట్టేలాగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వన్ బై వన్ అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్లోనే ఇలా రోల్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఈ ఎగ్ మిక్స్చర్లోకి మనం ఇలా రోల్ చేసేసుకోవాలి చేసుకొని మళ్ళీ ఆ ఎగ్ అంతా ఊడిపోకుండా మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుంటే అలా కోటింగ్ అంతా ఫిట్గా ఉంటుంది ఇలా రొట్టె రోల్ చేసేసుకోవడమే ఇలా వన్ బై వన్ అన్ని చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి నాకు ఇక్కడ టెన్ బాల్స్ అయ్యాయి ఫోర్ ఎగ్స్కి వన్ బై వన్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే పైన కలర్ చేంజ్ అయిపోతాయి లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి మా పాపకి ఈ ఎగ్ లాలీపాప్స్ అంటే చాలా ఇష్టం నేను మంత్లీ వన్స్ అయినా సరే తన కోసం ప్రిపేర్ చేసి పెడతాను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మీరు కూడా మీ పిల్లల కోసం ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు నచ్చాయా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఎగ్స్తో ఏ రెసిపీస్ని షేర్ చేయమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా అవుటర్ లేయర్ అంతా లోపలంతా సాఫ్ట్గా కుక్ అయ్యి చాలా బాగుంటాయి ఈ ఎగ్ లాలే పబ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా వన్ బై వన్ అన్నిటిని ఫ్రై చేసుకొని తీసేసుకొని టూత్పిక్ని ఇలా లాగా పెట్టేసుకుంటే మన ఎగ్ లాలీపాప్స్ రెడీ మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఇంకా మరెన్నో మీకు ఇష్టమైన రెసిపీస్ని షేర్ చేయాలి అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్